కొడిమ్యాల మండల కేంద్రంలో జాతీయ ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిక పిలుపు మేరకు ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులు జగన్ శ్రీను ఆధ్వర్యంలో గత 4 రోజుల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ హక్కుల గురించి రిలే నిరాహార దీక్షలు జరుగుతున్న సందర్భంగా వారికి శనివారం రోజున జగిత్యాల బీసీ సంక్షేమ సంఘం తరపున పూర్తి మద్దతు ప్రకటిస్తూ సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా బీసీ సంఘం నాయకులు మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన సైన్య భూములను ప్రభుత్వం లాక్కుని అందులో అక్రమంగా నిర్మిస్తున్న రైతు వేదికలను ప్రకృతి వనాలను నిలుపుదల చేయాలని ఎంఆర్పీఎస్ మరియు బీసీ సంఘాల తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ బీసీలకు గతంలో సాగు కోసం ఇచ్చిన బంజారాయి అసెండ్ భూములను ప్రస్తుత ప్రభుత్వం అన్యాయంగా అక్రమంగా రైతు వేదికలను మరియు ప్రకృతి వనాలను నిర్మిస్తుందన్నారు. రాష్ట్రంలో 92% జనాభా కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఇవ్వాలని, ఇల్లు లేని ప్రతి వ్యక్తికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టివ్వాలని, ఒకవేళ సొంత భూమి ఉన్నవారికి ఆ భూమిలో ఇల్లు నిర్మించుకోవడానికి 10 లక్షల రూపాయలు ఇవ్వాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతి యువకులకు ఉపాధి కల్పించాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా పూర్తి సబ్సిడీతో ప్రతి వ్యక్తికి 10 లక్షల రూపాయలు మంజూరు చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ మండల ఇన్ఛార్జ్ సురుగు జగన్ శ్రీను, మేకల వినయ్, కొత్తూరి రాజు, మేక రఘుపతి, సురుగు శేఖర్, బీసీ సంఘాల జిల్లా నాయకుడు గాజుల నాగరాజు, తెలంగాణ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఓరుగంటి భార్గవరామ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షురాలు అంకం పద్మ, బీసీ జిల్లా యూత్ కార్యదర్శి చొక్కాల మహిపాల్, బీసీ సంఘం నాయకులు నాంపల్లి శ్రీనివాస్, బీసీ జిల్లా కార్యదర్శి రాగల్ల శంకర్, నాయకులు కట్కూరి మల్లేశం, ఎనగంటి రవికుమార్, చిలువేరి నారాయణ, గుర్రం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. బీసీ ఎస్సీ ఎస్టీ భూములు బాయి మాకే ఇవ్వాలి, కొన్ని రోడ్ పని చేస్తున్నారు ఇప్పటికైనా అచ్చే మళ్ళీ ఈ గవర్నమెంట్ మీరు ఏర్పాటు చేసే అవకాశం లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ జాగాలన్నీ మాయి మాకు ఇచ్చేసి మాకు రావాల్సిన వనరులు ఏవైతున్నాయో అవి మాకు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ బీసీ నాయకులు అందరికీ వివిధ గ్రామాల నుండి వచ్చిన నాయకులందరికీ నాయకు నమస్కారం తెలుపుకుంటూ, ముఖ్యంగా కేసీఆర్ ఈ కళ్ళబొల్లి మాటలు చెప్పుకుంటూ దళితులకు భూములు ఇస్తారని ఇంతవరకు ఎవరికి 3 ఎకరాలు ఇచ్చినా దాఖలాలు లేవు, అలాగే డబుల్ బెడ్ ఈ దళితులను నువ్వు ఆదుకోకపోతే మళ్ళీ వచ్చే గవర్నమెంట్లో నీకు కుట్రకథలు ఉండేవని హెచ్చరిస్తూ ప్రతి ఒక్కరికి దళితులకు ఎక్కడ ఉన్నా భూములు ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బీసీ నాయకులు పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా గత 4 రోజుల నుండి మన కొడిమేర మండలంలో మన శ్రీనివాస్ మరియు నాపల్లి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో విజయవంతంగా నడుస్తున్నారు. కళ్ళపల్లి మాటలు చెప్పుకుంటూ ప్రజలు ఓట్లు వేసేంత మందుకు మట్టుకు ప్రజలు అవసరం పడుతున్నారు. అన్ని కుల సంఘాలను దగ్గర తీసుకొని ఈనాడు ఏ ఒక్క కుల సంఘానికి కానీ మన కొడిమేల మండలంలో చూసుకుంటే ఇంతవరకు దళితులకు 3 ఎకరాల